టిటిడి నియమాలలో భాగంగా జగన్ కూడా ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు మంత్రి వీరాంజనేయ స్వామి. కూటమి డిమాండ్ పై రివర్స్ అటాక్ మొదలుపెట్టింది వైసీపీ. మీరు చేస్తున్న ఆరోపణలు నిజాలు అని నిరూపిస్తే జగన్ డిక్లరేషన్ ఇస్తారన్నారు మాజీ ఎంపీ వంగా గీత. ఆ తిరుపతి తిరుమల దేవస్థానంలో అన్య మతస్థులు ఎవరైనా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని బయట డిక్లరేషన్ సంతకం చేయాలి. ఒక సాంప్రదాయం, దానిని గతంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు సంతకం చేసి వెళ్ళారు. ఎన్డీఏ చైర్పర్సన్ ఆ రోజు ఉన్నటువంటి యూపీఐ చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా నాకు విశ్వాసం ఉందని చెప్పి సంతకం వేసి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ డిమాండ్ మేము అడిగాం, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని బుల్డోజ్ చేసేసి వెళ్ళిపోయారు. ఈ రోజున ప్రజలు కూడా అందరూ అడుగుతున్నారంటే విభజన నిబంధనల ప్రకారం పాటించబడినారు, నిబంధనలు పాటించబడినారు, అంతేగాని మేము నిబంధనలు వ్యతిరేకించమని చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు, మీరు ప్రూఫ్లు ఇవ్వండి ముందు. మీరు ఏదో వాయిస్ వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు, నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. ఎందుకెళ్ళా దేవుణ్ణి, దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు, దేవుణ్ణి 100% మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, మానవ సేవే మాధవ సేవ నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను.